Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జనసేనకు గాజు గ్లాస్ గుర్తు, కాని అక్కడే ఉంది ట్విస్ట్. జనసేన పార్టీ ఊపిరి పీల్చుకుంది, జన సైనికులు కాస్త కుదుటపడ్డారు. గాజు గ్లాసు గుర్తును ఆ పార్టీకి కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. జనసేనను రిజర్వ్డ్ సింబల్ కలిగిన రిజిస్టర్ పార్టీల జాబితాలో ఉంచింది. దీంతో జనసేన అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు దూరం కాలేదని స్పష్టమైంది. అయితే ఈ సంతోషం కేవలం స్థానిక సంస్థల ఎన్నికల వరకే. అవును, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును ఎన్నికల సంఘం కొనసాగించింది. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం గాజు గ్లాసు ఇంకా ఫ్రీ సింబల్స్ లిస్టులోనే ఉంది. దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల వెల్లడించింది. ఏపీలో వైసీపీ టీడీపీ గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో నిలిచాయి. తెలంగాణలో ఎంఐఎం బీఆర్ఎస్తో పాటు టీడీపీ వైసీపీ కూడా గుర్తింపు పొందిన పార్టీలుగా నిలిచాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ పార్టీలకు గతంలో కేటాయించిన గుర్తులను రిజర్వ్ చేసింది ఈసీ. జనసేన మాత్రం ఈ జాబితాలో లేకపోవడంతో ఆ పార్టీ గుర్తు గాజు గ్లాసు ఫ్రీ సింబల్స్ జాబితాలోనే కొనసాగుతోంది. నా చెప్పులు పోయాయంటూ పవన్ కళ్యాణ్ షటర్లు పేల్చడంతో అసలు నీ పార్టీ గుర్తే పోయింది చూసుకో అంటూ వైసీపీ నుంచి కౌంటర్లు పడ్డాయి. గుర్తులేని జనసేన అంటూ మాజీ మంత్రి పేర్ని నాని సహా చాలా మంది వైసీపీ నాయకులు వెటకారం చేశారు. వారి కౌంటర్లకు జనసేన దగ్గర సమాధానం లేదు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో 175 స్థానాల్లో పోటీ చేస్తారా అనే విషయం పక్కన పెడితే జనసేన అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కూడా లేదనే కామెంట్లు ఎక్కువయ్యాయి. స్థానిక ఎన్నికల వరకు ఓకే, కానీ అసలు ఎన్నికల్లో జనసేనకు గాజు గ్లాసు గుర్తు రిజర్వ్ కాలేదు. ఎన్నికల నాటికి ఆ పార్టీ ప్రత్యేక అభ్యర్థులను కేంద్ర ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుంటుందో లేదో చూడాలి.